సో హాయ్ డీమ్, హా గోవిందా రెడ్డి, ఐమ్ ఫౌండర్ ఆఫ్ సీవెట డాక్టర్ పిచ్, అబ్రౌడ్ ఎంబీబీఎస్ కన్సల్టెంట్ సర్వీసెస్. ఐమ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ అండ్ కెరియర్ కౌన్సిలర్. సో టుడేస్ టాపిక్ వచ్చారు సార్, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ ఆస్క్ అబౌట్ సార్, సో అసలు ప్లస్ పాయింట్స్ ఏంటి ఎంబీబీఎస్ అబ్రౌడ్లో చదివితే, ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అని అడుగుతున్నారండి. సో ఈ టాపిక్ ఈరోజు డిస్కస్ చేద్దాం. సో సార్, మీకు పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అనేది డిపెండ్ అపాన్ మీరు తీసుకునే డెసిషన్ బట్టి ఉంటుందండి. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు పాజిటివ్స్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్స్ ఎలా ఉంటాయంటే సార్, మీకు ఒక డెవలప్డ్ కంట్రీ, ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ మ్యాండేట్గా సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడు మాత్రమే మీకు పాజిటివ్స్ ఉంటాయి. అది లో బడ్జెట్ అవ్వచ్చు, లేదంటే హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, లేదా సెక్యూరిటీ అవ్వచ్చు, లేదంటే ఈజీ టు గెట్ ద అడ్మిషన్ అవ్వచ్చు. మంచి మంచి మనకి ఇండియాలో ఒక 150 వస్తే 600 ఈక్వలెంట్, అలాంటి మెడికల్ కాలేజ్ రావాలి అంటే మనము ఫస్ట్ డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, దాంతోపాటు వచ్చేసరికి గవర్నమెంట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. 100% వచ్చేసరికి అన్ని పాజిటివ్సే. సో మీరు డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోకుండా ఒక అండర్ డెవలప్డ్ కంట్రీ లైక్ జార్జియాను, కిర్గిస్తాను, ప్రాపర్ ఎనాలిసిస్ లేకుండా, ప్రాపర్ గైడెన్స్ లేకుండా, ప్రాపర్ అసలు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఐడియా లేకుండా, ప్రాపర్ పేమెంట్ సిస్టమ్ గురించి ఐడియా లేకుండా తీసుకుంటే అన్ని నెగిటివ్స్ ఉంటాయి. సో కాబట్టి మీరు 100% ఒక డెసిషన్ తీసుకునే ముందు, ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు ఖచ్చితంగా వచ్చేసరికి ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీ అయి ఉండాలి. ఎందుకు డెవలప్డ్ కంట్రీ అయి ఉండాలి? సో డెవలప్డ్ కంట్రీ అంటేనే మనకి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని క్లియర్గా ఉంటాయి. ఎందుకు గవర్నమెంట్ కాలేజ్ తీసుకోవాలి? ఒక గవర్నమెంట్ కాలేజ్ అంటే ఏంటంటే, మనకి ఎప్పటి నుంచి ఎస్టాబ్లిష్డ్ ప్రొఫెసర్స్ ఉంటారు, అది కూడా ఓల్డెస్ట్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ అయితే ఎప్పటి నుంచి ప్రొఫెసర్స్ ఉంటారు, వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి అన్ని పాజిటివ్స్ ఉంటాయి. సో మన అల్టిమేట్గా రేపు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా, యూఎస్ఎంఎల్ఈ క్రాక్ చేయాలన్నా, మనకి మంచి స్టాండర్డైజ్డ్ ఎడ్యుకేషన్ కావాలి. సో ఏదో నార్మల్ కంట్రీస్, నార్మల్ యూనివర్సిటీస్ అయితే 100% సక్సెస్ అనేది అవ్వదు. సో కాబట్టి ప్లస్ పాయింట్స్ చూద్దాం. సో మీరు ఎప్పుడైనా సరే డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే మన ప్లస్ పాయింట్స్ ఏంటంటే సార్, ఫస్ట్ మీకు హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందండి. సో మనకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎందుకు కావాలి? సో రేపు మనకి నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ఈ అవ్వచ్చు, లేదంటే మనకి ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ మనం క్రాక్ చేయాలంటే ఫస్ట్ మనకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి. సో మన థర్డ్ సో మనకి అబ్రాడ్లో సరికి ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వస్తుంది సార్, మీరు ఏ డెవలప్డ్ కంట్రీ తీసుకున్నా మీకు లో లెవెల్ ఆఫ్ ఫీ స్ట్రక్చర్స్ ఉంటాయి, చాలా చాలా తక్కువ ఉంటాయి. సో చాలామంది అడుగుతారు, సో ఎందుకు సార్ అబ్రాడ్లో తక్కువ ఫీజులు ఉంటాయి అని అడుగుతారు. సో సార్ యాక్చువల్గా ఏంటంటే సార్, ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ. సో మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కాబట్టి మనకి ఎంతో కొంత ఛార్జ్ చేయాలి కాబట్టి అందుకు ఛార్జ్ చేస్తారు, అంతే తప్పితే మనకంటూ కొన్ని హాస్టల్స్, మనకంటూ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి కాబట్టి అందుకని లిమిటెడ్ అమౌంట్. మీకు 2 lakhs, 2.5 lakhs, 3 lakhs, 3.5 lakhs ఎందుకు ఛార్జ్ చేస్తారంటే మనకంటూ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, సొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇంటర్నేషనల్ స్టూడెంట్, అందుకని బేసిక్ అమౌంట్ ఛార్జ్ చేస్తారు. సో ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో ఎడ్యుకేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. సో కాబట్టి మనకి డెవలప్డ్ కంట్రీ అంటే మీకు ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, తర్వాత ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఏంటంటే మనకి లో లెవెల్ తక్కువ బడ్జెట్లో దొరుకుతుంది. సో లో బడ్జెట్ హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ రష్యా లాంటి డెవలప్డ్ కంట్రీస్లో. మీకు లో క్వాలిటీ, లో బడ్జెట్ ఉంటుంది, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. మనకి ఎందుకు కావాలి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్? రేపు నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ఈ అవ్వచ్చు, ఇవన్నీ క్రాక్ చేయడానికి 100% ఉపయోగపడుతుంది. ఎందుకని? రేపు ఏంటంటే ఆ యూఎస్ఎంఎల్ఈ అవ్వచ్చు, నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చి ఇవన్నీ వస్తే ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్స్ కాబట్టి ఈజీగా క్రాక్ చేయొచ్చు. దట్ ఈస్ అడ్వాంటేజ్. డెవలప్డ్ కంట్రీలో ఎందుకు డెవలప్డ్ కంట్రీ అంటున్నామంటే సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది, సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది ఖచ్చితంగా. సేఫ్ మీరు 100% డెవలప్డ్ కంట్రీ అంటే సేఫ్ అండ్ సెక్యూరిటీ, దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. సో మనకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, లో బడ్జెట్, తర్వాత సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాం ఎప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో. దాంతో మంచి గవర్నమెంట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఒక డెవలప్డ్ కంట్రీ ప్లస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఓల్డెస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేది అది అల్టిమేట్ కాంబినేషన్. సో మీకు అన్ని అడ్వాంటేజెస్. మీకు ఏ డిసడ్వాంటేజ్ ఎప్పుడు ఉంటాయంటే, మీరు ప్రాపర్గా ఎనాలిసిస్ చేసుకోకుండా, ప్రాపర్ కంట్రీ సెలెక్ట్ చేసుకోకుండా ఏదో ఒక కంట్రీకి వెళ్ళి, ఏదో ఒక యూనివర్సిటీకి వెళ్ళి, తర్వాత సరికి ఆ ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, లేదంటే ఇంకోటి ఇంకోటి ప్లస్ పాయింట్స్ చూపించేసి అక్కడికి వెళ్ళారంటే మాత్రం 100% సక్సెస్ అవ్వడం హైలీ ఇంపాసిబుల్. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒక డెవలప్డ్ కంట్రీ, ఒక ఓల్డెస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజే 100% మీరు అబ్రాడ్ వెళ్ళేటప్పుడు చూస్ చేసుకోండి. ఎందుకంటే మీరు అబ్రాడ్ వెళ్ళేది ఎక్కడో వెళ్తారు, ఏదో కంట్రీ వెళ్తారు, అక్కడ ఏ యూనివర్సిటీస్ తెలియదు, ఇప్పుడు వరకు వెళ్ళి ఉండరు, అక్కడ లాంగ్వేజ్ తెలియదు, ఇక్కడ ప్రోగ్రామ్స్ తెలియదు, కాబట్టి ఖచ్చితంగా ఒకసారికి ఒక డెవలప్డ్ కంట్రీ అయితే 100% రూల్స్ రెగ్యులేషన్స్. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఫ్రాడ్ చేయాలంటే యూనివర్సిటీ ఫ్రాడ్ చేయదు కదా, ఎందుకంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాబట్టి రూల్స్ క్లియర్గా ఉంటాయి కదా. అది కాదు డెవలప్డ్ కంట్రీ కాబట్టి 100% రూల్స్ ఇంకా క్లియర్గా ఉంటాయి. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీ అండ్ ఎలాంగ్ విత్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ. సో ఒకవేళ మీకు మధ్యలో ఎవరైనా మీకు రాంగ్ చేసిన సార్, యూనివర్సిటీ నుంచి వచ్చే అడ్మిషన్ లెటర్స్, యూనివర్సిటీ నుంచి వచ్చే ప్రాసెస్ రాంగ్ ఉండదు కదా. సో అందుకని ఒక డెవలప్డ్ కంట్రీ దట్టు ఒక ఫుల్లింగ్ డెవలప్డ్ కంట్రీ, తర్వాత వచ్చేసరికి ఒక గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ, దట్ ఈస్ ద బెస్ట్ కాంబినేషన్ ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ మేకింగ్ అనమాట.
సో మీకు ఈ రెండు ప్రాపర్గా డెసిషన్ ప్రాపర్ డెసిషన్ తీసుకోగలిగితే, ఒక మంచి డెవలప్డ్ కంట్రీ, ఒక మంచి గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ చదవగలిగితే, సెలెక్ట్ చేసుకోగలిగితే, మీకు అన్ని బడ్జెట్ తక్కువ ఉంటాయి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, బడ్జెట్ తక్కువ ఉంటుంది, సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది, ఈజీ టు గెట్ అడ్మిషన్స్ ఉంటాయి, మీకు ఇండియాలో 600 స్కోర్ వస్తే ఎలాంటి మెడికల్ కాలేజ్ వస్తుందో, మీకు 150 స్కోర్ వచ్చినా ఎబ్రోల్ అలాంటి మెడికల్ కాలేజ్ రైట్ నా అవైలబుల్. నేను అందుకు చెప్పేది ఎవరైనా రిజర్వ్ చేసుకోమంటే సీట్ అందుకు యాజ్ ఎట్ లెస్ పాజిబుల్ చేసి పెట్టుకుని రిజర్వ్ చేసుకోండి, మంచి మంచి యూనివర్సిటీస్ రైట్ నా అవైలబుల్. సో 600 ఈక్వలెంట్ స్కోర్ అంటే ఒక గవర్నమెంట్ టాప్ అండ్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ మనకి ఇక్కడ సీట్ వస్తుంది. అలాంటిది జస్ట్ మీరు క్వాలిఫై అయినా సరే మీకు అబ్రాడ్లో రైట్ అవైలబుల్, ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్ నెక్స్ట్ ఎగ్జామ్, మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా ఎవరైనా సరే నెక్స్ట్ ఎగ్జామ్లో కామన్గా రాయాల్సిందే. సో అంత బడ్జెట్ పెట్టాల్సిన బీ కేటగిరీ సీ కేటగిరీ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో కాబట్టి రైట్ అవైలబుల్ తక్కువ బడ్జెట్లో మీకు 20 లక్షల నుంచి 25-30-35 ఎక్స్ట్రా ఆర్డినరీ యూనివర్సిటీస్ రైట్ అవైలబుల్. దట్ ఈస్ అ లో బడ్జెట్ హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈజీ టు గెట్ ద అడ్మిషన్ మన ఇండియన్ ఫుడ్ ఇండియన్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. నెగిటివ్స్ ఎప్పుడుంటే మీరు ఎప్పుడైతే ప్రాపర్ యూనివర్సిటీ ప్రాపర్ కంట్రీ తీసుకోరో, ప్రాపర్ యూనివర్సిటీ చదవలేదనుకోండి మీకు ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు, ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేనప్పుడు ప్రాపర్ మీకు ఇంకా యుఎస్ఎంఎల్ఈలు యూకేలు నెక్స్ట్ ఎగ్జామ్లో హైలీ ఇంపాసిబుల్, జస్ట్ మీకు పేరుకే ఉంటుంది. సో ప్రాపర్ కంట్రీ సెలెక్ట్ చేసుకోలేదనుకోండి మీకు అక్కడ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ప్రాపర్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు, ప్రాపర్ సెక్యూరిటీ ఉండదు. మీకు మొత్తం సెక్యూరిటీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సేఫ్టీ సెక్యూరిటీ అడ్మిషన్స్ అన్ని ఎక్కడ డిపెండ్ అంటే, మీకు ఒక మంచి కంట్రీ అయితే ఆల్మోస్ట్ ఆల్ దాంట్లో మంచి యూనివర్సిటీస్ ఉంటాయి, మంచి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, మంచి సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది. తర్వాత మంచి యూనివర్సిటీ అయితే మీకు మంచి ప్రొఫెసర్స్ ఉంటారు, మంచి లెక్చరర్స్ ఉంటారు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. సో అది మీకు టోటల్ డిపెండ్స్, మీకు పాజిటివ్స్ నెగిటివ్స్ అన్ని డిపెండ్ అయితే ఒక కంట్రీ మీద 90%. తర్వాత దాంట్లోనే మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే మంచి యూనివర్సిటీస్ ఆటోమేటిక్గా వస్తాయి. ఒక మంచి కంట్రీ దాంట్లో మంచి యూనివర్సిటీస్ కానీ సెలెక్ట్ చేసుకోగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ అల్టిమేట్ కాంబినేషన్ అనమాట. మీరు యుఎస్ఎంఎల్ఈ కాదు నెక్స్ట్ కాదు ఎక్కడైనా 100% సర్వైవ్ అవుతారు. అది దట్ ఈస్ ద మనకు ఎంబీబీఎస్ అబ్రాడ్లో ఉన్న ఫస్ట్ మనం ఆలోచించాల్సిన విధానం ఏంటంటే, మంచి కంట్రీ మంచి డెవలప్డ్ కంట్రీ దాంట్లో మంచి యూనివర్సిటీ మనకు మనకున్న బడ్జెట్లో మీకు 100% మీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది, ఫుడ్ ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్. సో మీరు ఆ రెండు చేయకపోతే అన్ని నెగిటివ్స్. మీరు మంచి యూనివర్సిటీ సెలెక్ట్ మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు సెక్యూరిటీ ఉండదు, ప్రాపర్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు, సెక్యూరిటీ ఉండదు, ప్రాపర్ రూల్స్ రెగ్యులేషన్స్ లేనప్పుడు ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండదు. సో కాబట్టి ఇవన్నీ లేనప్పుడు మీరు 100% అన్సక్సెస్ఫుల్ అవుతారు. సో కాబట్టి ఈ విధంగా మీరు ఒక మంచి డెవలపర్ కంట్రీ మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి, 100% సక్సెస్ అయినట్టు ఇంకా. ఓకేనా, దట్ ఇస్ ద ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా ఇక జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.